There are number which are open condition improbable condition probable condition and unfulfilled condition. Okay, conditional tenses: open condition, improbable condition and unfulfilled condition. If we take open condition, let's see what is this open condition. Open conditional tense. So this open conditional tense has also another name, probable condition. Okay, probable condition or open condition. Okay, so these are called conditional tenses. Open condition. Open condition. So what is this tense? The action which is likely to happen. The action which is likely to happen if you fulfill and another action. The action which is likely to happen in the present or future if you fulfill an another action. అంటే మీరు ఒక పని చేస్తే ఇంకొక పని జరుగుతుంది అనమాట. అంటే ఆ పని చేయడానికి ఆ పని జరగాలి అంటే మీరు ఇంకొక పని పూర్తి చేయాలన్నమాట. అప్పుడే దాని యొక్క రిజల్ట్ని మీరు పొందుతారు. ఓకే, అంటే ఒక పని జరగాలంటే ఇంకొక పని జరగాలి, అప్పుడు ఆ యొక్క పని ఫుల్ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు లర్న్ ఇంగ్లీష్ గ్రామర్ యు కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ. If you learn English grammar, you can speak fluently. You can speak fluently. నీవు ఫ్లూయెంట్గా మాట్లాడగలవు. ఎప్పుడు? ఏది ఫుల్ఫిల్ చేస్తే? ఇంగ్లీష్ గ్రామర్ నేర్చు గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ అది అంటే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటే అప్పుడు నీవు ఫ్లూయెంట్గా మాట్లాడగలవు. అంటే ఓకే, అంటే దీని అర్థం ఏంటి? ఇది జరగాలి అంటే, ఈ రిజల్ట్ రావాలి అంటే ఏ కండిషన్ కావాలి? ఇక్కడ ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి? యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దిస్ కండిషన్. దిస్ ఈస్ ద కండిషన్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. వితౌట్ ఫుల్ఫిలింగ్ దిస్ కండిషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ దిస్ రిజల్ట్. ఈ యొక్క రిజల్ట్ పొందాలి అంటే మీరు ఏం చేయాలి? యూ షుడ్ ఫుల్ఫిల్ దిస్ కండిషన్. ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఓకే, so that's why I have given here the action which is likely to happen in the present or future. In the present or future if you fulfill an another action, okay, appudu maatrame idi saadhyapadutund anamata. Okay, for example, if they help him he will survive. From his problem. Okay. If they help him, he will survive from his problem. అంటే హీ విల్ సర్వైవ్, అతని కష్టాల నుంచి బయటపడాలి, పడతాడు. ఎప్పుడు?
హెల్ప్ చేస్తే, అంటే ఆన్ ద కండిషన్ ఆఫ్ దేర్ హెల్ప్ ఇట్స్ పాసిబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్. అంటే రవి విల్ సర్వైవ్ ఎప్పుడు, ఇఫ్ దే హెల్ప్ హిమ్, ఇదన్నమాట. సో హియర్ యూ కెన్ నోటీస్ టూ సెంటెన్సెస్. హియర్ ఐఎమ్ రైటింగ్ టూ సెంటెన్సెస్. ఇట్ మీన్స్ ఐఎమ్ కంబైనింగ్ టూ సెంటెన్సెస్ విత్ ఇఫ్. ఇక్కడ కనెక్టర్ ఏంటంటే ఇఫ్ అనే కనెక్టర్తో నేను టూ సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ద స్ట్రక్చర్, ద స్ట్రక్చర్ ఇస్ ఇఫ్ ప్లస్ ఇట్ ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్ కామా జెడ్ ప్లస్ విల్ ఆర్ షెల్ ఆర్ కెన్ ఆర్ మే ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. హియర్ దిస్ ఈస్ కాల్డ్ ఇఫ్ క్లాస్. దిస్ ఈస్ కాల్డ్ ఇఫ్ క్లాస్. This is called main class. చూడండి, ఇక్కడ రెండు క్లాజులు ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ హియర్ టూ క్లాజెస్ ఆర్ దేర్. దిస్ క్లాజ్ ఈస్ కాల్డ్ ఇఫ్ క్లాస్. దిస్ క్లాజ్ ఈస్ కాల్డ్ మెయిన్ క్లాస్. ఓకే, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ హియర్ క్లాస్. ఓకే, క్లాజ్ అనే దాని గురించి అవసరం. యాక్చువల్లీ క్లాజ్ మీన్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ హ్యావింగ్ బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. ఓకే, అది that is another one. Okay, simply just you think here are two clauses. One is if clause. Which one? The sentence which has if. Edaithe if kaligi undo adi, that is called if clause. The another one is called main clause. Okay, so ee if clause ela undalanta, subject plus v1, which means simple present. Entendadi simple present tense lo undali. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ ఎందులో ఉండాలి? సింపుల్ ఫ్యూచర్ లో ఉండాలన్నమాట. మెయిన్ క్లాస్ ఎందులో ఉండాలి? సింపుల్ ఫ్యూచర్ లో ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఇఫ్ క్లాస్. దిస్ ఈస్ కాల్డ్ మెయిన్ క్లాస్. So here you can notice simple present means just V1. This is V1. Okay, simple future. In simple future, what should we use? Will are, shall are, can are, may plus V1. We have to use this in main class. Okay, this is the way we have to use this structure. What is this structure? The structure is open condition. It has another name, probable condition. ఇంకో పేరేంటి అంటే ప్రాబబుల్ కండిషన్ అని ఇంకో పేరు ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ వీఆర్ లెర్నింగ్ హియర్ ఇన్ కండిషనల్ టెన్సెస్. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, హౌ వీ కెన్ మేక్ ఇట్, జస్ట్ యు నోటీస్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్. ఇఫ్ యు, నీవు బాగా చదివితే. ఇఫ్ యు రీడ్ వెల్, బాగా చదివితే ఏం పొందుతావు? యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్. విల్ గెట్ గుడ్ రిజల్ట్. సో యూ జస్ట్ యు నోటీస్ ఇఫ్ క్లాస్ నోటీస్ చేస్తే ఏముంది ఇక్కడ? ఇఫ్ యు means if plus subject plus read, which means V1, well something. Okay, in main class, if you notice in main class, subject plus will plus V1, will plus V1 something. So here you may get doubt. So here will, shall, can, may, four are there, which one I should use ani meeku oka doubt ravachu. Then use cheyal nenu ani meeku oka doubt ravachu. Okay,
Yeah, I'm giving clearly. In general sense, you can use will or shall. Ability. You can use can. For probability, you can use may. Bahusha. Probability ante entandi bahusha ane uddeshamlo em use cheyalanta may use cheyali. Okay, galanu ante nenu cheyagalanu, ame vellagaladu, ame rayagaladu, varu cheppagalaru. ఓకే, గల అనే ఫార్ములా అనమాట ఇది, కన్న అనేది గలను అని చెప్పడం అనమాట. సో అటువంటి దానికి ఎబిలిటీ, దాన్ని ఏమంటారు అంటే ఎబిలిటీ అనమాట, సామర్థ్యము. దాని గురించి చెప్పేటప్పుడు ఏమి యూజ్ చేయాలంట, వీ హ్యావ్ టు యూస్ కెన్. ఓకే, కామన్ టైంలో విల్లు కానీ షెల్ కానీ, అంటే విల్లు కానీ షెల్ కానీ అంటే ఏంటి, విల్లు దేనికి, హీకి షీకి ఇట్కి సింగులర్ సబ్జెక్ట్స్ కి. వాట్ అబౌట్ షెల్? షెల్ కెన్ బి యూజ్డ్ విత్ ఐ అండ్ వి. దేనికి యూజ్ చేయాలి? ఐకి వికి మాత్రం యూజ్ చేయాలన్నమాట షెల్. ఓకే, ఫైన్. నౌ హావ్ యూ అండర్స్టూడ్ దిస్? అర్థమైందండి? Yes, sir. ఎనీ డౌట్? నో, ఫైన్. ఓకే, నౌ లెట్స్ రైట్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ మీకు రిజల్ట్ పొందాలి అంటే ఒక పని పూర్తి చేయాలి. సపోజ్ మీరు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎలా మాట్లాడగలరు? ఇఫ్ యు టాక్, ఇఫ్ యు ప్రాక్టీస్ రెగ్యులర్లీ, యు కెన్ స్పీక్ ఇంగ్లీష్. దట్స్ ఇట్, అంతేనా? హావ్ యు అండర్స్టూడ్? గలవు, మాట్లాడగలవు. అదే ఇక్కడ విల్ పెడితే ఏమవుద్ది? మాట్లాడతావు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? చెప్పాలి కదా, గలవు అనేది చెప్పాలి. అందుచేత వీఆర్ యూజింగ్ హియర్ కెన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఓకే, ఫైన్. నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ షీ, యాక్చువల్లీ దట్ ఇట్ ఈస్ గెటింగ్ టైమ్ లేట్ ట్రైన్కి లేట్ అయిపోతుంది. అప్పటికే ట్రైన్ వచ్చేస్తుంది మన కంటి ఎదురుగా, అలా వస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆమె ఆ ట్రైన్ క్యాచ్ చేయాలంటే ట్రైన్. ఐ అండర్స్టూడ్ నౌ? ఇప్పుడు అర్థమైందండి మీకు క్లారిటీగా? ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు ప్లే వెల్, ఇఫ్ యు ప్లే వెల్, ఓకే, యు కెన్ విన్ ద గేమ్. వెరీ ఫైన్. Okay, next. Don't get confused. Okay. ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు, చాలా సింపుల్. Yes. Condition. ఇక్కడ మీరు ఏం ఆలోచించాలి? జస్ట్ యూ థింక్ ఆఫ్ కండిషన్. కండిషన్ గురించి ఆలోచించండి అంతే. ఏంటా కండిషను? సపోజ్ మీరు పార్టీకి వెళ్తే మీ ఫ్రెండ్ని కలవచ్చు. పార్టీకి వెళ్ళపోతే కలవలేదు. ఓకే, if you go
అంటే మీ గురించి చెప్పండి. ఇఫ్ ఐ గో టు ది పార్టీ, గో టు ద పార్టీ, ఐ కెన్ మీట్ మై ఫ్రెండ్, ఐ కెన్ మీట్ మై ఫ్రెండ్. ఫ్రెండ్స్ వెళ్ళకపోతే ఆ యాక్షన్ ఫుల్ఫిల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్. Let's see in the chat. Okay, no. Okay. Yeah, please continue. If. ఆలోచించండి. కండిషన్ కండిషన్ మీద ఆలోచించాలి. యాక్చువల్గా మీకు ఇంటి ఎదురుగా ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ you can get a job. If you practice well, you can get a job. And if you prepare well, kada if you prepare well, you can get the job. Okay, suppose me inte edaruga oka pedda building undi, అది కొనాలనిపిస్తుంది. ఓకే, దానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. చెప్పండి. ఇఫ్ యు వాంట్ మనీ యా సార్. ఇఫ్ హి హాస్ ఇనఫ్ మనీ. సరిపడా ఇనఫ్ అనేది ఎందుకు యూజ్ చేశారంటే మీకు తెలియడం కోసం. ఇఫ్ హి హాస్ ఇనఫ్ మనీ, He can buy that building. Okay, యాక్చువల్గా ఆమెకు చాలా అప్పులు ఉన్నాయి. అతడికి చాలా అప్పులు ఉన్నాయి. లాటరీ తగులుతుందేమో అని చూస్తున్నాడు. లాటరీ తగిలితే అప్పులన్నీ తీరిపోతాయి అని. ఓకే, చెప్పండి. ఇఫ్కి దీని ప్రొనౌన్సియేషన్ చూడండి. DEBTS జనరల్లీ వాట్ యూ ప్రొనౌన్స్ డెప్స్ అని ప్రొనౌన్స్ చేస్తారు, బట్ ఇట్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈస్ డెట్స్. బి ఈజ్ సైలెంట్, డోంట్ యూస్ బి. Okay, don't use be, debts. Okay, yes. Fine. If he gets lottery, he will clear all his debts. Debts. Next. ఓకే, చీకట్లో ఇఫ్ ఐ ప్రిపేర్ ఫుడ్ ఐ కెన్ కంప్లీట్ మై డిన్నర్. ఐ కెన్ కంప్లీట్. ఓకే ఫైన్, నెక్స్ట్. If I start a business, I can solve my problems.
స్టార్ట్ ఏ బిజినెస్ ఐ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్. ఓకే ఓకే నెక్స్ట్ యూజ్ మే, మేని ఎలా యూజ్ చేయొచ్చో చూడండి. ఇఫ్ యు దెమ్ దే మే కమ్ టుమారో, వాళ్ళు పిలిస్తే రేపు పొద్దున రావచ్చేమో, రావచ్చేమో ప్రాబబుల్, ఇదేంటిది ప్రాబబిలిటీ, ఇదేంటండి బహుశా ప్రాబబిలిటీ అనమాట. అదే కెన్ యూస్ చేస్తే దే కెన్ కమ్ టుమారో అంటే రేపు వస్తారు, రేపు రాగలరు అని. ఓకే అది నెక్స్ట్ ఇఫ్ షీ యా కంటిన్యూ ఇఫ్ షీ if she read daily, if she reads daily, reads daily, they may first she class may, first she may get, if you get class first, class first, fine. Yeah. If he if I study hard, I'll pass the exam. If she calls me, I'll answer the phone. If they arrive on time, we can start the meeting. If he finishes his work early, he may go home early. If the weather is nice, we will go to the beach. If you need any help, I shall assist you. If the bus comes late, we may miss the movie. If the baby is sleepy, he will fall asleep in the car. Go. Class tho nanu cheppi. Okay, next. If the baby is sleepy, she will fall asleep in the car. If they invite me to the party, I'll bring a gift. If the restaurant is crowded, we can try another one. If he practices regularly, he will improve his skills. If she wins sir, the competition. He will fall asleep in the car ante kinda padama sir. If the baby is sleepy, he will fall asleep in the car. Asleep means nidra, nidra povadu. Sir. అంటే నిద్రపోవడం అంతే, అంతేగాని పడిపోవడం కాదు. నిద్రపోవడం అంతే అంతే. ఫాల్ అస్లీప్ అంటే ఇట్ డజంట్ మీన్ టు ఫాల్ ఫ్రమ్ ద కార్. ఓకే హీ గెట్స్ స్లీప్ అంతే. ఓకే ఇఫ్ షీ విన్స్ ద కాంపిటీషన్ షీ విల్ రిసీవ్ ఏ ట్రోఫీ. ఇఫ్ ఇట్ రైన్స్ వీ షల్ స్టే ఇండోర్స్. ఇఫ్ ద ఫ్లైట్ ఈస్ డిలేడ్ we may have to reschedule our plans. If they don't understand, we will explain it again. If you save money, you can buy a new phone. If he forgets his keys, he may be locked out. Chusara ikkada ante ee vidhanga manam condition based meeda rayachu anamata. We can create as many examples as we can. It depends on the structure what I have written here. Edaithe nenu meek structure rasano ikkada aa structure meeda base ay untadannamata. Entadi ante if clause vachi simple present tense lo, main clause vachi simple future lo untadannamata. Okay, so ikka no change at all, ikka etuvandi marpu ledhu. If clause lo unna sentence v1 lo untadi, main clause lo unna sentence will, shall, can, may plus v1 tho untadannamata. That's it. Okay,
సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్ యాక్చువల్లీ? ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్ విచ్ మే హ్యాపెన్ ఇఫ్ యూ ఫుల్ఫిల్ అన్ అనదర్ యాక్షన్. అంటే ద యాక్షన్ మే లైక్లీ టు హ్యాపెన్ ఇఫ్ యూ ఫుల్ఫిల్ అన్ అనదర్ యాక్షన్. ఇంకొక పని పూర్తి చేసినట్లయితే యూ మే గెట్ ద రిజల్ట్. మీన్స్ టు గెట్ ద రిజల్ట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద అనదర్ యాక్షన్. ఓకే, అది దాని పర్పస్ మీద ఈ యొక్క స్ట్రక్చర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇస్ దేర్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ది స్ట్రక్చర్? నో సర్. నో, ఫైన్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్. ఇమాజినరీ కండిషన్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఇమాజినరీ కండిషన్? This condition means this is, this structure is used to, this structure is used for the action, means this is purely imaginary. This is purely, this condition, this this structure is purely imaginary. అంటే ప్యూర్ గా ఇమాజినరీ అన్నమాట. ఓకే, హిపోథెటికల్లీ ఇమాజినరీ. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యాడ్ మనీ ఐ విల్ హెల్ప్ యూ, ఇఫ్ సారీ ఐ వుడ్ హెల్ప్ యూ, ఐ వుడ్ హెల్ప్ యూ. If I had money, I would help you. If I went to party, I would meet my friends. So actually, this is purely imaginary. If I had money, నా దగ్గర డబ్బులు ఉంటే నేను హెల్ప్ చేస్తాను, ఉంటే హెల్ప్ చేస్తాను. ఇమాజినేషన్ అన్నమాట ఇది. ఓకే, నేను పార్టీకి వెళ్తే ఫ్రెండ్స్ని కలుస్తాను, కలుస్తాను. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇలా రాయొచ్చు, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. నేను బర్డ్ అయితే ఆకాశం ఎగురుతాను. అంటే నువ్వు బర్డ్ కాదుగా. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ థింకింగ్ ఇమాజినరీ. ఓకే, జస్ట్ ఫీల్స్ ఇమాజినేషన్ అన్నమాట. ఇది ప్యూర్లీ ఇమాజినరీ. అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్రియల్ కండిషన్. ఏమంటారండి దీన్ని? అన్రియల్ కండిషన్ అంటారు. అన్రియల్ కండిషన్ అంటే అన్రియల్, ఇది రియల్ కాదు, అన్రియల్. డబ్బులు ఉంటే లేవు, ఎలా హెల్ప్ చేస్తారు? లేవు. వెల్త్ లేదు, ఎలా కలవగలరు? కలవలేరు. పక్షి కాదు మీరు, ఎలా ఎగరగలుగుతారు? ఎగరలేరు. సో ఇదంతా కూడా ఏంటి? దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ కండిషన్. దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ కండిషన్. అంటే ఇమాజినరీ అనమాట, ప్యూర్లీ ఇమాజినరీ, మొత్తం ఊహాతీతం, లైక్ అన్రియల్. ఓకే, అన్రియల్ అనమాట, నాట్ రియల్. ఇట్ మీన్స్ నాట్ రియల్. సో వాట్ ఈస్ దిస్ కండిషన్? ఇమాజినరీ కండిషన్. సో వాట్ ఈస్ దిస్ స్ట్రక్చర్? లెట్స్ సీ. ద స్ట్రక్చర్ ఈస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 plus something comma object plus would or might plus V1 plus something. This is the structure. Okay.
జస్ట్ యు నోటీస్ ఇక్లాజ్, ఇక్లాజ్ ఎందులో ఉండాలి? వి టు అంటే సింపుల్ పాస్ట్. క్లాజ్ ఎందులో ఉండాలండి? సింపుల్ పాస్ట్ లో ఉండాలి. మెయిన్ క్లాజ్ లో ఎందులో ఉండాలి? ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్, ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ అన్నమాట. ఏమంటారు? కండిషనల్ పాస్ట్ అంటారు. అంటే కండిషనల్ పాస్ట్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే కండిషనల్ పాస్ట్ అంటారు. ఓకే, సో ఇఫ్ క్లాజ్ మస్ట్ బి ఇన్ వి టు. ఇఫ్ క్లాజ్ మస్ట్ బి ఇన్ వి టు మీన్స్ సింపుల్ పాస్ట్. మెయిన్ క్లాజ్ మస్ట్ బి ఇన్ కండిషనల్ పాస్ట్ విచ్ మీన్స్ వుడ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ వి వన్. హియర్ ఆల్సో సేమ్ వుడ్ అండ్ షుడ్ ఇన్ జనరల్ సెన్స్. వుడ్ ఈస్ ఫర్ ఎబిలిటీ, మైట్ ఈస్ ఫర్ ప్రాబిలిటీ. ఓకే, ఆ సెన్స్ లో మనం యూజ్ చేయాలి అనమాట. ఓకే, నౌ లెట్స్ రైట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఐ వర్ పిఎం, నేను పిఎం అయితే ఏం చేస్తా? ఐ విల్ ఎరాడికేట్ పవర్టీ, పేదరికాన్ని నిర్మూలిస్తా. నేను పిఎం అయ్యేది ఎప్పుడు? పేదరికాన్ని నిర్మించేది ఎప్పుడు? నిర్మూలించేది ఎప్పుడు? సో అంటే ఇదంతా ఏంటి? అన్రియల్ కండిషన్ అనమాట. అన్రియల్, నాట్ రియల్, ఇమాజినేషన్. ఓకే, ఇప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా జుట్టు అంతా పెంచుకొని ఉన్నాడు అనమాట. అంటే జుట్టు అంతా పెంచుకుంటా అంటే ఐ మీన్ జుట్టు బాగా పెరిగిపోయి ఉంది. అప్పుడు నేను అతను చూస్తూ ఇలా అంటాను, అదే నేనైతేనా హెయిర్ కట్ చేసుకునేవాడిని, హెయిర్ కట్ చేసుకునేవాడిని అని చెప్తాను. ఏమంటారు? నేను అతడైతే, నేను అతడు కాదు ఇక్కడ. ఓకే, సారీ ఇయర్ విల్ రాశాను, వుడ్. ఐ వుడ్, ఇఫ్ ఐ వర్ యూ, ఇఫ్ ఐ, సారీ, ఇఫ్ ఐ వర్ హీ, ఐ వుడ్ గెట్ హెయిర్ కట్. ఐ వుడ్ గెట్ హెయిర్ కట్. ఓకే, మీ ఫ్రెండ్ ఎంత చెప్పినా జ్వరంగా ఉంది, ఎంత చెప్పినా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి, మీరు ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళట్లేదు. అప్పుడు మీరేమంటారు? అదే నేనైతే ఇఫ్ ఐ వో యూ ఎదురుగా ఉన్న వాళ్ళతోనే చెప్తున్నారు. I would go to consult or go to consult the doctor. Okay, అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుందా? Yes sir. Okay, next. V2తో చెప్పండి. ఇప్పుడు దాకా మనం వర్తో రాసాం కదా. If he learns his, if he learns history, he can answer to any question. Okay, if they come to, sorry, good answer. If they come to exhibition, if they came to exhibition, if they came to exhibition, సెకండ్ కండిషన్ ఉన్నాం కదా. ఇఫ్ దే కేమ్ టు ఎగ్జిబిషన్, దే వుడ్ స్పెండ్ మనీ, వాళ్ళు ఖర్చు పెడతారు. ఓకే, యా, నౌ టెల్ మీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్.
if I wear a fish, I would live in the water. The water. Okay. Next. If she learned English. Learned or learned. If she learned. Learned English. She could. She. Oh. Talk fluently. Speak. Speak fluently. Okay, fine. Next. If I were peacock, I wore a peacock. I would I would dance chase runny and I would dance. I would dance. Okay. Any doubt? No. డౌట్ ఏం లేదు కదండి. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ సెకండ్ కండిషన్. ఓకే లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. జస్ట్ ఎ గ్లాన్స్. If I won the lottery, I would travel around the world. If she studied harder, she would get better grades. If they had more time, they would visit their grandparents more often. If he knew how to swim, he would join the swim team. If we had more money, we would buy a new car. If she speaks Spanish, she would be able to communicate with more people. If they lived closer, they would see each other more frequently. If she had the recipe, if she had the recipe, she would bake a delicious cake. If it rained tomorrow, we would stay indoors and watch movies. Okay, alage వరత ఉంది కదా, దాన్ని కూడా చూద్దాం. ఇఫ్ ఐ వరీ ఎ బర్డ్, ఐ వుడ్ ఫ్లై హై ఇన్ ద స్కై. ఇఫ్ షీ వరీ ఎ డాక్టర్, షీ షుడ్ ట్రీట్ పేషెంట్స్ విత్ కేర్. ఇఫ్ దే వర్ సూపర్ హీరోస్, దే వుడ్ ప్రొటెక్ట్ ద సిటీ ఫ్రమ్ విలన్స్. ఇఫ్ హీ వర్ ఎ చెఫ్, హీ వుడ్ కుక్ డిలీషియస్ మీల్స్. ఇఫ్ హీ వర్ ఆస్ట్రోనట్స్, వీ వుడ్ ఎక్స్ప్లోర్ స్పేస్. ఇఫ్ షీ వర్ ఎ టీచర్, she should inspire her students to learn. If they were magicians, they would perform amazing tricks. Okay, ardhamainandane din usage meeku sir. Yeah, fine. Now let's see the third one, unfulfilled condition. Unfulfilled unfulfilled condition. Okay, what is this unfulfilled condition? Actually, in this tense, the two actions did not take place. The two actions did not take place. అంటే జరగల, రెండు పనులు కూడా
జరగల. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీ హ్యాడ్ విజిటెడ్ జూ, హీ వుడ్ హ్యావ్ seen all the animals. ఇక్కడ చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ విజిటెడ్ ద జూ, అతడు ఒకవేళ జూ విజిట్ చేసి ఉంటే అన్ని జంతువులను చూసి ఉండేవాడు. అంటే విజిట్ చేశాడా చేయలేదా? చేయలేదు, చూడలేదు. అంచేత చూడలేదు. ఇక్కడ అర్థమైందా మీకు? ద టూ యాక్షన్స్ విచ్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ రెండు యాక్షన్స్ కూడా జరగల. ఓకే, ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. ఆమె నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను పార్టీకి అటెండ్ అయ్యే వాడిని. అంటే ఏంటి, ఆమె నన్ను ఇన్వైట్ చేయలేదు, నేను పార్టీకి అటెండ్ అవ్వలేదు. సో ద టూ యాక్షన్స్ డిడ్ నాట్ టేక్ ప్లేస్, జరగల. రెండు పనులు కూడా ఏమి, రెండు పనులు జరగల. ఆమె నన్ను పిలవలేదు, నేను అటెండ్ కాలేదు. అతడు జూ పార్క్ వెళ్ళలేదు, యానిమల్స్ని చూడలేదు. అదన్నమాట. సో what is the structure? Let's see. The structure is if plus subject, subject plus add plus v3 plus something comma subject plus would are Could or might have plus V3, might have plus V3 plus something. So this is the structure. So unfulfilled condition. ఏంటది ఇందులో? ఇఫ్ క్లాజ్ ఎందులో ఉండాలంట? ఇఫ్ క్లాజ్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. ఓకే, మెయిన్ క్లాజ్ ఎందులో ఉండాలంట? పర్ఫెక్ట్ కండిషనల్ లో ఉండాలి. అంటే ఈ భాష ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్ లేదంటే కండిషనల్ పర్ఫెక్ట్ లో ఉండాలన్నమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉండాలి. ఓకే, సో ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఏంటిది, ఇఫ్ క్లాజ్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఇఫ్ క్లాజ్. మెయిన్ క్లాజ్ మస్ట్ బి ఇన్ సబ్జెక్ట్ ప్లస్ వుడార్ షుడార్ కుడార్ మైడ్ హ్యావ్ ప్లస్ v3 ప్లస్ సంథింగ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్ యాక్చువల్లీ, హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్? దిస్ కండిషనల్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ the two actions which did not take place in the past. రెండు పనులు కూడా పాస్ట్ లో జరగకుండా ఉండడం అన్నమాట. ఓకే, ఈ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ కి ఇంకో పేరు ఉంది, ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ అనదర్ నేమ్ ఈజ్ అన్ఫుల్ఫిల్డ్ గోట్ ఏదో ఉంది సంథింగ్. ఓకే, సో లెట్స్ రైట్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో రిమెంబర్ దిస్ స్ట్రక్చర్,
ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పి త్రీ ప్లస్ సంథింగ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్ ఆర్ కుడ్ హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ పి త్రీ. ఓకే, సో ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఓకే, ఇన్ టైంలో క్లాస్ కి అటెండ్ కాలేకపోయారు. ఓకే, సో ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా ఉంటే, ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా ఉంటే క్లాస్ కి ఇన్ టైమ్ లో అటెండ్ అయి ఉండేవారు, అంతే కదా. ఇఫ్ ఐ హాడ్ నాట్ ఇన్ ద ట్రాఫిక్, ఇఫ్ ఐ హాడ్ నాట్ హెల్డ్ ఇన్ ద ట్రాఫిక్, I would have come or I would have attended the class in time. Okay, and ikkada enti meeru traffic lo irukopovadam tho raalekapoyaru anamata class time killaledu. So one more example, let's see another example. if I had heavy rain ante ఏమని చెప్పాలనుకుంటున్నారు? వర్షం కారణంగా ట్రైన్ మిస్ అయ్యి ట్రైన్ అందుకోలేకపోయాను. If it had not rained heavily, I would have. ఏం చెప్పాలనుకున్నారు? ఇది వర్షం బాగా పడకుండా ఉంటే I would have reached the station in time. Okay? Yeah. Next. ఇందులో వేరే వేరియేషన్ చెప్తున్నాను చూడండి. బీన్ తో చెప్తున్నాను. దీనికి ముందు ఇంకో సెంటెన్స్ చెప్తాను చూడండి. డబుల్ హ్యాడ్ వస్తుంది ఇక్కడ, ఎలా వస్తుందో చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడ్ మనీ, డబుల్ హ్యాడ్ చూసారా? ఒక హ్యాడ్ ఏంటి ఇక్కడ, హ్యాడ్ ప్లస్ పి త్రీ కదా రూల్. ఇదిగో హ్యాడ్ పెట్టాను. ఇంకో రూల్ ఏంటి, ఇంకోటి ఏంటి, వి త్రీ. నా దగ్గర డబ్బులు ఉండుంటే, అంటే కలిగి ఉండటానికి హ్యాడే కదా, హ్యావ్ హ్యాడ్ హ్యాడే కదా. సో ఒకటేమో ఇది రూల్ ప్రకారం, ఇంకోటేమో రూల్ ప్రకారం హ్యాడ్ రావాలి, ఇంకోటేమో వి త్రీ చేశాను డబుల్ హ్యాడ్ అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడ్ మనీ, ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ. నా దగ్గర డబ్బులు ఉండుంటే నీకు ఇచ్చేవాడిని, నా దగ్గర డబ్బులు లేవు నీకు ఇవ్వలేదు. ఓకే, నా దగ్గర డబ్బులు ఉండుంటే ఇచ్చేవాడిని, లేదు ఇవ్వలేదు, అదనమాట. ఓకే, నెక్స్ట్. యా, నౌ టెల్ మీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. If I had a pen. I would have given you. నా దగ్గర పెన్ ఉండుంటే నీకు ఇచ్చేవాడిని, ఇచ్చేదాన్ని. ఓకే, నెక్స్ట్. If I had a car, I would have driven, అంటే నేను కార్ కలిగి ఉంటే డ్రైవింగ్ చేసేదాన్ని అని చెప్పేసి. If I had a car,
I would have driven a driven. I would have driven. Driven. నా కారు ఉంటే నేను నడిపించలేదాన్ని, అదే డ్రైవ్ చేసేవా, డ్రైవ్ చేసేదాన్ని. ఓకే నెక్స్ట్. If I had a money, if I had had money, I would have watching a movie. Watched a movie. ఇంకా నేను బాగా చదివి ఉంటే మంచి మార్కులు వచ్చి ఉండేవి. అతడు బాగా చదివి ఉంటే, he would have got good job, good mark, good marks. Okay, if he had worked hard, he would have got a good job. A good job. Okay, atanu 10 mandi kalisi kottesaru, chaala weak ga unnadu, adhe atadu strong aithe kottundevaru kaadu. If he had not been weak, yes, he would have beaten them. Okay, అది ఇంకా మీకు అర్థమవుతుందండి చెప్పేది, క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో యాక్చువల్ గా ఇది గ్రామర్ లో ఒక టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటంటే ఇది మనం ఎందులో చెప్పుకుంటున్నామంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో చెప్పుకుంటున్నాం. సింపుల్ గా మీరేం చేయాలి అంటే దీన్ని ఏమంటారంటే టైప్ వన్ అంటారు. ఏమంటారు సింపుల్ గా అంటే టైప్ వన్ కండిషన్ అని అర్థం. ఏంటి సింపుల్ గా టైప్ వన్ కండిషన్? ఇది చూడండి, ఇది రెండోది. టైప్ టూ కండిషన్ అంటారు. ఇది టైప్ త్రీ కండిషన్ అంటారు. మీరు ఇలాగా టైప్ వన్ కండిషన్ ఎలా సబ్జెక్ట్ ప్లస్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి వన్ ప్లస్ సంథింగ్, సబ్జెక్ట్ ప్లస్ విలార్ షలార్ కెనార్ మే ప్లస్ బి వన్ ప్లస్ సంథింగ్ అని స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్ గా ఏంటంటే ఇఫ్ క్లాజ్ ఏమో సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉండాలి, మెయిన్ క్లాజ్ ఏమో సింపుల్ ఫ్యూచర్ లో ఉండాలి. ఓకే, టైప్ టూ స్ట్రక్చర్ ఎందులో ఉండాలి? ఇఫ్ క్లాజ్ వచ్చి సింపుల్ పాస్ట్ లో ఉండాలి, మెయిన్ క్లాజ్ వచ్చి కండిషనల్ పాస్ట్ లో ఉండాలి. ఓకే, టైప్ త్రీ వచ్చి పాస్ట్, ఇఫ్ క్లాజ్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి, మెయిన్ క్లాజ్ వచ్చి
ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇన్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పీ3, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పీ3 ప్లస్ సంథింగ్, మెయిన్ క్లాజ్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ వుడార్ షుడార్ కుడార్ మైట్ హ్యావ్ ప్లస్ వీ3 అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా మీరు స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఎన్ని సెంటెన్సెస్ అయినా క్రియేట్ చేయగలుగుతారు అన్నమాట. అంటే మనం స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్స్ అనేటివి జరగకపోతే ఎట్లా, ఒకవేళ జరిగితే ఇది జరిగితే అది జరిగేది అని కండిషన్ టైప్స్ ని బట్టి ఇది రిజల్ట్ పొందాలంటే ఒక పని జరిగి ఉండాలి, లైక్లీ టు హ్యాపెన్, జరిగేటట్లుగా ఉంటది. బట్ అంటే చేసిన ఒకవేళ చేస్తే అది జరిగేది, జరుగుతుంది, ఇది జరుగుతుంది, చేస్తే జరుగుతుంది. ఫస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ బాగా చదివితే బాగా మాట్లాడగలవు అంతే. ఇది సెకండ్ వచ్చి బాగా చదవవు, బాగా మాట్లాడలేవు, ఇమాజిన్ అన్నమాట. బాగా చదవడు, బాగా మాట్లాడు, ఇది మాట్లాడలేదు, చేయలేదు, మాట్లాడలేదు, అంతే. ఓకే, ఇది ఓకే. సో ఇవి మొత్తం మూడు స్ట్రక్చర్, మూడు కండిషన్స్ అన్నమాట మీకు ఇక్కడ చెప్పింది. అంటే ఇంకో కండిషన్ కూడా ఉంటుంది, అదేంటంటే మీకు అవసరం లేదు, అది యాజ్ ఏ టీచర్గా తెలిసి ఉండాలి. ఓకే, జనరల్ యూసేజ్ అయితే ఈ మూడు ఇనఫ్ అన్నమాట. కండిషనల్ టెన్సెస్ ఏంటిది, లాస్ట్ 12 మీకు ఈరోజు గట్టేస్తాను, మర్చిపోతున్నాను, పెడదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఓకే, యా చెప్పండి, ఏదైనా డౌట్ ఉందా? లేదు, ఏం లేదు కదా. సో ఇవాళకి డే 12, 12 రోజులు అయింది. మీకు ఈ 12 రోజుల్లో మీకు ఏమనిపించింది, 12 గంటలు స్పెండ్ చేశారు? I mean, here asking, are you satisfied or not? Yes, sir. Satisfied, sir. Satisfied. Okay. Sir. అంటే ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది, sir. Yeah, here one thing you must notice. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ మార్కెట్లో ఏదన్నా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కొన్నా, మార్కెట్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నా, మీకేం చెప్తారంటే జస్ట్ గ్రామర్ చెప్తారు. ఏం చెప్తారంటే గ్రామర్ చెప్తారు, ఏది టెన్స్ చెప్తారు, వాయిస్ చెప్తారు, ఇది డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్తారు, ఆర్టికల్స్ చెప్తారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తారు, మీకు గ్రామర్ నేర్పిస్తారు. ఓకే, ఇక్కడ మీకు నేను చెప్పినట్లుగా మీకు ఇప్పుడు నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్ట్రక్చర్స్. వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ స్ట్రక్చర్స్, నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్. మీరు ఎన్ని అయితే స్ట్రక్చర్స్ నేర్చుకుంటారో
అన్ని రకాలుగా మీరు యూసేజ్ అనేది మీరు చేయగలుగుతారు. ఓకే, అంటే గ్రామర్ నేర్చుకుంటే అవన్నీ మాట్లాడచ్చు, కానీ అవన్నీ నేర్చుకునేటప్పటికి మీకు ఏమనిపించింది? చాలా కష్టంగా అనిపించింది, బోర్గా అనిపించింది. గ్రామర్ రొటీన్ వేలో వెళ్తే మీరు ఏమవుద్ది అంటే చాలా కష్టంగా అనిపించింది, బోర్గా కూడా అనిపిస్తుంది అనమాట. అది కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అందరికీ ఎక్కదలాగా. ఓకే, సో మై ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దోస్ ట్రైనింగ్స్, అవన్నీ వేరే, నాది వేరే. లైక్ అవర్ ఎస్ఏపి ట్రైనింగ్, మా ఎస్ఏపి ట్రైనింగ్ కూడా అంతే, బయట మార్కెట్లో వేరేగా ఉంటుంది, మా దగ్గర ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది మేము చూపిస్తాము, ఆ రిజల్ట్ అనేది ఐ మీన్ పొందుతాం అనమాట. సో అందుచేత నేను పదే పదే మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఏమని రెండు రోజులకు ఒకసారి అడుగుతున్నాను, అర్థమవుతుందా అనేది మీకు క్లారిటీగా అడుగుతున్నాను అందుచేతే. సో ఈ 12 రోజుల్లో మీకు మరి ఒక క్లారిటీ అనేది వచ్చిందా? సార్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే ఎన్ని స్ట్రక్చర్స్ అయితే నేర్చుకుంటారో అంత బాగా మాట్లాడగలుగుతారు, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్నారు, సపోజ్ నేను మామూలు జనరల్గా మనసులో లేదా మన ఎదురుగానే కనిపిస్తుంది, ఏది రోడ్డు మీద ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, ఏది సినిమాలో చూస్తాం కదా, ఏది బ్యాగ్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు దొంగ, వాళ్ళ అనక ఇంకోళ్ళు పరిగెత్తుకుంటా వెళ్తారు కానీ అందుకోలేకపోతారు. సపోజ్ మీ మనసులో అనుకోండి అదే నేనైతేనా, ఆయన తుక్కుతుక్కుగా పట్టుకొని తుక్కుతుక్కుగా కొట్టేస్తాను అని మనసులో అనుకుంటారు. మన కళ్ళెదుగా జరిగే సిచ్యువేషనే కదా అది. అప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్పొచ్చు? అదే నేనైతే ఆమెను చూస్తూ, అదే నేనైతే అంటే ఇఫ్ ఐ వర్ షీ ఆమె నేనైతే, లేదంటే అతడు ఇఫ్ ఐ వర్ హీ అతడే నేనైతే, ఐ వుడ్ రన్ ఆఫ్టర్ హిమ్ అతడి వెనకాల పరిగెత్తి, ఐ వుడ్ రన్ ఆఫ్టర్ హిమ్ అండ్ క్యాచ్ హిమ్ అంటే కట్ హిమ్ అండ్ బెట్ హిమ్ సివియర్లీ, పట్టుకొని గట్టిగా కొట్టాను అని అనుకుంటారు మనసులో. సో అదే మీరు ఇక్కడ చెప్పొచ్చు, ఎప్పుడు ఈ స్ట్రక్చర్ తెలిస్తే, ఈ రోజు స్ట్రక్చర్ తెలిస్తే. ఓకే, అట్లా ఈ యొక్క స్ట్రక్చర్స్ అనేవి మీరు నిజ జీవితంలో యూటిలైజ్ చేయడానికి ఉపయోగించండి, డైలీ యూసేజ్ లో ఉపయోగించండి. ఓకే, ఉపయోగించకపోతే మీకు ఎంత ప్రాక్టీస్ చేసినా ఏమి ఉపయోగం ఉండదు అన్నమాట. అర్థమైందండి? ఓకే ఫైన్, ఓకే ఓకే, సీ యు టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, రైట్.